నిన్న మొన్న డ్రామాలు చూస్తున్నారు. ఇక్కడుండే మనిషి, ఇక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యక్తి హైదరాబాద్ లో ఉన్నాడు, లోటస్ పండ్ లో ఉన్నాడు, ఇక్కడికి రాడు. కుట్రలు కుతంత్రాలు చేస్తారు. హైదరాబాద్ లో ఉండి మన ప్రభుత్వం పైన దాడి చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసే పరిస్థితికి వస్తారు. నిన్న తాజాగా ఒక కేసు పెట్టారు. అది ఏంటంటే, మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్ లో ఉండే పోలీసులు కాపాడతారంట. ఏం తమ్ముళ్ళు, మీరు ఆలోచించండి, డేటా మంది, ఆస్తి మనది. మన ఆస్తి దొంగలిస్తే మనం బాధపడకుండా తెలంగాణ ఉండే ప్రభుత్వం మన మీద చాలా అభిమానం, అవునా? ఏం తమ్ముడు, అవునా అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే మన వాళ్ళు, మన పార్టీ హైదరాబాద్ లో వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్ ఉంటే, వాళ్ళు మన పార్టీ డేటా అంతా కూడా అప్డేట్ చేస్తూ ఉంటే మన వాళ్ళు దెబ్బతీయడానికి, మన పార్టీ డేటా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టే సమస్య లేదు. డేటా అనేది వ్యక్తిగత ఆస్తి, మా ఆస్తి అది. మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటా అక్కడ ఉందని, అది ఉంటే మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం. మీరెవరు చేయడానికని నేను అడుగుతున్నా. అమెరికాలో డేటా ఉంటే ఎవడో పనిచేస్తున్నాడని ఇక్కడ కంపెనీల్ని మీరు అరెస్ట్ చేస్తారా అని నేను నిలదీస్తున్నా. తమ్ముళ్ళు, మీకు అందరికీ ఆడబిడ తెలుసు, హైదరాబాద్లో ఐటీ కంపెనీస్ ఎట్టొచ్చాయి? నా వల్ల కదా. సైబరాబాద్ నగరం ఎట్టొచ్చింది? నా వల్ల, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలకు ఏం చెప్పారు, మా హైదరాబాద్ సేఫ్గా ఉంటుంది, మీరు రండి కంపెనీలు పెట్టమంటే వాళ్ళు వచ్చారు. రేపు ఇదే మార్గ ఐటీ కంపెనీల పైన ఎక్కడో డేటా ఉంది, ఎవడో ఫిర్యాదు ఇచ్చాడు, దారిని పోయే దానా ఇచ్చాడు, నేను మిమ్మల్ని రెయిడ్ చేస్తున్నాను, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా, ఇది న్యాయమా అని అడుగుతున్నా. మీకు ఎవడిచ్చాడు అధికారం అడుగుతున్నా. తమాషాలను కేసీఆర్తో కుమ్ముక్కయి ఇద్దరు కలిసి లాలు చెప్పడి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ మూలాలు కూడా కదిలిపోతాయి, మీరు ఎక్కడ తిరిగే పరిస్థితి ఉండదు. తమాషా కాదు ఇది, డేటా అనేది మన సొంతం, మీరెవరు అడగడానికి. ఏదైనా చట్టపరంగా నేను చట్టాన్ని ఫాలో అవుతా. వీళ్ళు నన్ను ఉద్ధరించడానికి మన డేటా తీస్తే పోయారండి. ఎవడో దానయ్య కంప్లైంట్ ఇస్తే, వైఎస్ఆర్ దొంగలు కంప్లైంట్ ఇస్తే మన మీద యాక్షన్ తీసుకుంటామంటారు. నిన్న అడిగారు, కొంతమందిని కిడ్నాప్ చేశారు, మనం హైకోర్టులో వేస్తే వాళ్ళని తీసుకొచ్చి వదిలిపెట్టి మేము కిడ్నాప్ చేయలేని వాళ్ళు బెదిరించి సాక్ష్యాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఇది పోలీసు రాజ్యమా? ఇది ప్రజాస్వామ్యమా? డిక్టేటర్షిప్ అని అడుగుతున్నా. ఆ రోజు నేను చెప్పింది ఏంటి, ప్రపంచం అంతా ఐటీ కంపెనీలు హైదరాబాద్కి రండి, సురక్షితంగా ఉంటుంది, మీకు ఏ ఇబ్బందులు ఉండవని చెప్పాను. ఆ రోజు నువ్వు చేసే పనేంటి? కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు. ఈ కేసీఆర్ అనుకుంటున్నాడు, ఒక నియంత అనుకుంటున్నాడు, కానీ ఆ నియంతల ప్రవర్తన నా దగ్గర జరగదని మరొకసారి హెచ్చరిస్తున్నా. మాది ఒక రాష్ట్రం, మీది ఒక రాష్ట్రం, మాకు అన్యాయం జరిగింది. తెలుగు వాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, హైదరాబాద్లో ఉంటారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఎక్కడున్నా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడి వాళ్ళని రక్షించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ పనికి మాలిన రాజకీయాలు వదిలిపెట్టండి. నన్ను మాట్లాడుతున్నాడు, డేటా డేటా అంట. ఏం డేటా నాకు అర్థం కాలేదు. 84 నుంచి ఈ దేశంలో ఐటీ అంటే మారు పేరు నేనే తమ్ముళ్ళు, మీ అందరికీ తెలుసు. ఈరోజు మీరు వాడే సెల్ ఫోన్ కూడా నేనే శ్రీకారం చుట్టాను ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చి.
నాకు తాతకు దగ్గులు నేర్పిస్తున్నారు వీళ్ళు. ఏదో డేటా ప్రైవసీ వీళ్ళు కాపాడతారు, నా డేటా, నా ప్రభుత్వం డేటా. మీకు ప్రభుత్వానికి డేటా కూడా లేదు, నా ప్రభుత్వానికి డేటా ఉంది. అది నేను కాపాడుకోగలిగతా, స్వీకరిస్తే నేను మెయింటైన్ చేస్తా. అదే మరిగా రియల్ టైం గవర్నెన్స్ ఎట్లనో రియల్ టైం పాలిటిక్స్ కూడా మా కార్యకర్తలు ఉన్నారు. 50,000 మందితో ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నా. యాప్లు డెవలప్ చేశాం, ప్రజల దగ్గరికి వెళ్తారు. ఒక్క నిమిషంలో ఒక క్లిక్ కొడితే నేరుగా మా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొన్న కూడా మెంబర్షిప్ మీరు చూశారు, 65 లక్షల మంది మెంబర్లు చేశారు నెల లోపల. 65 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఎట్లా చేశారంటే నేరుగా ఒక ట్యాబ్ తీసుకుపోయి ఆ ట్యాబ్ లో పెట్టి ఆ నెంబర్ చూసి డబ్బులు ఇస్తానని రెన్యువల్ చేశారు. అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. చరిత్ర తెలియకపోతే నేర్చుకోమని మరొకసారి చెప్తున్నా. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం, కానీ మా జోలికి వస్తే మేము ఇప్పుడే కష్టాల్లో ఉన్నాం. 60 సంవత్సరాలు కష్టపడ్డాం, కష్టార్జితాన్ని హైదరాబాద్ లో వదిలిపెట్టాం. నేనే ఆ రోజు అభివృద్ధి చేశాను, తెలుగు జాతికి అభివృద్ధి చేశాను. కానీ దురదృష్టం, హైదరాబాద్ని అక్కడిచ్చి తెలంగాణకు పోతుందంటే కూడా నేను వదిలిపెట్టాను. భగవంతుడు నాకు ఒక శక్తినిచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, మళ్ళీ సంపద సృష్టించి దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తానని చెప్పాను. కార్యక్రమాలు చేశాం, నేనే పెట్టాను డాక్రా సంఘాలు 2 రాష్ట్రాల్లో. మీరు ఇవ్వాలా, నేనిచ్చా 27 రూపాయలు. ఈరోజు రైతులకి మీరు లక్షిస్తే నేను 150,000 ఇచ్చాను. 1 టైం 50,000 ఇచ్చాను. అన్నా క్యాంటీన్ పెట్టాను, చంద్రన్న బీమా పెట్టాను, పెళ్లి కానుక ఇచ్చాను. ఇంకా ఇస్తా, ఇంకా కష్టపడతా. అడ్డుపడితే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఆస్తులు అక్కడ పెడితే సహకరించమంటే సహకరించకుండా లాలోచి రాజకీయాలు చేస్తారు. 37 సంవత్సరాలుగా పార్టీ ఉంది, తెలంగాణలో కూడా పార్టీ ఉంది, అందుకనే పోటీ చేశాం. ఈరోజు నేను అడుగుతున్నా, మీకు ఆంధ్రాలో పార్టీ లేదు, మీరు మమ్మల్ని ఓడిస్తామంటున్నారు. కేసీఆర్ అదే మరి జగన్మోహన్ రెడ్డి మోడీ ముగ్గురు కలిసి ఎందుకు లాలూచి రాజకీయాలు అడుగుతున్నా. ధైర్యంగా రండి, దొంగాట్లొద్దు, ఓపెన్గా రండి, ముసుగులో గుద్దులాటొద్దు. మా ప్రజానీకం ఏంటో తెలుసుకుందాం. ఇవన్నీ అడుగుతున్న ఆ మోడీ కోడి కత్తిని పెద్ద ఇష్యూ చేస్తాడు. ఆ మోడీ ఇష్ట ప్రకారం మాట్లాడతాడు మనల్ని. ఐటీ దాడులు చేస్తారు, మీ దాడులకు మేం భయపడాం, భయపడే సమస్య లేదు. అందుకే తమ్ముళ్ళు మీకు కూడా రోషం రావాలి, మా ఆడబిడ్డలకు రోషం రావాలి. ఒక అండగా మీకు అండగా ఉన్నా. ఈరోజు ఈ అన్న ద్వారా రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చినప్పుడు మా చెల్లెమ్మలు కాపలా గాయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. రైతులందరికీ పిలిపిస్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వస్తే మనకు నీళ్లు కూడా రావు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం పూర్తి చేసిన కాలవల్లో కన్నీళ్లే మిగులుతాయి. అందుకే దొడ్డి దారిన పెత్తనం చేయాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా చరిత్ర, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేనున్నానంటే అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఇచ్చిన గౌరవం. 10 సంవత్సరాలు మళ్ళీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాను. ఈరోజు మిమ్మల్ని చూస్తే నేను ఆ రోజు కష్టపడి తెలుగు జాతికి చేసిన పనులు. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యత ఈ ప్రాంతంలో మీరు కష్టపడకుండా ఉండాలి, అవమానం పాలు కాకూడదు. మళ్ళీ నేను కష్టపడతా, మిమ్మల్ని బాగు చేయాలని రాత్రి నింబగుళ్ళో పనిచేస్తున్నాను.
ఉద్యోగస్తులు మీరు ఒకసారి చూస్తే తొలి రోజులు నా దగ్గర డబ్బులు లేవు. తెలంగాణలో మిగులు బడ్జెట్, మిగులు ఆదాయం. ఆ రోజు నేను ఆలోచించాను, మా వాళ్ళు వచ్చి ఉద్యోగస్తులు అందరూ ఒకటే చెప్పారు, సార్ మాకు అవమానంగా ఉంటుంది, మనం హైదరాబాద్లో ఉన్నాం, ఇప్పుడు మీరు వాళ్ళు ఇచ్చిన 43% ఫిట్మెంట్ ఇవ్వకపోతే మేము చాలా చిన్నపోతామంటే పర్వాలేదు, మీకు 43% ఇస్తా, వాళ్ళకంటే ఎక్కువ ఇస్తా, మీరు పనిచేయండి, మీరు మనం కలిసి సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతామని ముందుకు పోయాం. తెలంగాణలో ఇంటీరియం రిలీఫ్ ఇవ్వలా, నేను ఇంటీరియం రిలీఫ్ కూడా 20% ఇచ్చా, అది నా పట్టుదల, నా కసి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇంకో పక్కన ఒక ఆయన వచ్చాడు బీమార్ స్టేట్ నుంచి, పీకే, ఇన్నారా పేరు తమ్ముళ్ళు పీకే, ఆయన ఈయనకు ఒక పెద్ద కన్సల్టెంట్, ఇప్పుడు మొత్తం ఓట్లు తీసేస్తున్నాడు, 8 లక్షల ఓట్లు తీసేశారు. అదేంటంటే నాకు అర్థం కాలేదు, కడాన నా ఓటు కూడా తీసేస్తారు వీళ్ళు, ఏమనుకుంటున్నారని అడుగుతుంది. బీహార్ ఇది కాదు, ఆంధ్రప్రదేశ్. తోక కట్ చేస్తాం తప్ప నీ ఆటల్ని తోక తిప్పనీయం ఇక్కడ. అందుకే చెప్పాను, వీళ్ళు చేసే తప్పుడు పనులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసే మునుపు ఆ తప్పు వేరే వాళ్ళు చేస్తున్నారని చెప్పడం, వీళ్ళు తప్పులు చేయడం. 8 లక్షల ఓట్లు తీసేయడానికి ఫామ్ 7 ఇచ్చారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ బతికే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఓటర్లో మనల్ని చంపేసే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 8 లక్షల ఓటర్లో కంప్లైంట్ ఇస్తాం, పోలీసుల కంప్లైంట్ ఇస్తాం, ఎన్నికల కమిషనర్ కంప్లైంట్ ఇస్తాం, ప్రజలకు కూడా పిలిపిస్తున్నా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మన ఓటు తీయడానికి వీలు లేదు. ఎవరైనా తప్పుడు ఫామ్ ఇచ్చి మన ఓటు తీసేస్తే అతను శిక్షకు కూడా అవసరమైతే కోర్టు కేస్తాం, జైలుకు పంపిస్తాం. ఇలాంటి సైబర్ క్రైమ్ చేసే వాళ్ళని వదిలిపెట్టమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఓటు తీసేస్తారు, రేపు మీ ఆస్తులు కూడా కొట్టేస్తారు. చాలా దుర్మార్గులు వీళ్ళు. అందుకే మా తమ్ముడు చెప్పినట్టు వీళ్ళకు బాగా అలవాటు ఇవన్నీ దొంగతనాలు చేయడం, ఏటీఎంలలో డబ్బులు కొట్టేయడం, ఫేక్ నోట్లన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం, భూ కబ్జాలు చేయడం, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇష్టానుసారంగా దొంగ సారా వ్యాపారం చేయడం ఇప్పుడు మన మీద పడుతున్నారు. నా దగ్గరికి వస్తే మాత్రం మర్యాదకు మర్యాద, ఇష్టప్రకారం చేస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మోడీ కేసీఆర్ జగన్ ముగ్గురు కలిసినా ఏమీ జరగదు, ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, రాష్ట్రం పైన దాడులు చేసి ఉపేక్షించాం, గట్టిగా పోరాడతాం, ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటూ ముందు పోతాం. నేను అందుకనే మిమ్మల్ని అందరికీ ఒక పిలుపు ఇస్తున్నాను, నేను కులాలు చూసి పింఛన్లు ఇవ్వాల, కులాలు చూసి మీకు రైతులకు రుణాలు మాఫీ చేయలా, కులాలు చూసి మా చెల్లెమ్మలకి పసుపు కుంకుమ ఇవ్వాలా, కులాలు చూసి డ్రైవర్లకి మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేయాలా, న్యాయంతో చేశా, అందరికీ చేశా. ఇప్పుడు అడుగుతున్నా, ఈ దుర్మార్గులు కులాలు మతాలు ప్రాంతాలు తీసుకొచ్చి రెచ్చగొట్టాలనుకుంటున్నారు. ఈ ప్రాంతంలో కూడా ప్రయత్నం చేశారు. రాయలసీమ, రాయలసీమ బిడ్డను నేను, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, నాకు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడతారు. అందుకే చెప్తున్నా, రాయలసీమని శస్యశ్యామలం చేసే బాధ్యత, రాయలసీమని రత్నాల సీమగా తయారు చేసే బాధ్యత నాది.